శ్రీ కార్తీక దామోదరాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ శ్రీమాతే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కూడాను శుభోదయం అందరికీ అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉండాలి అనేటువంటి తలంపుతో హరిహరులు ఎరువురికీ కూడాను ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన విధి విధానాల గురించి చెప్పుకుంటున్నాం ప్రతినిత్యం కూడాను ఈ కార్తీక మాసంలో కృత్తికలో చంద్రుడు పరిపూర్ణుడై ఉంటాడు కాబట్టి తెల్లవారుజామున చేసేటువంటి స్నానం సన్నీటితోటి హంసోధక స్నానం అంటారు ఈ హంసోధక స్నానం చేయటం వలన ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది శ్వాసకోశ సంబంధమైనవి జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధులు రానే రావు శరీరం దృఢత్వంగా తయారవుతుంది ఒక విధమైనటువంటి దివ్య తేజస్సు కూడాను శరీరానికి వచ్చి తీరుతుంది ఔషధీయుక్తమైనటువంటి తత్వం ఆ నీటిలో ఉంటుంది కాబట్టి వర్షపు నీరు భూమిపై పడ్డప్పుడు ఆ నీరు అడుగునున్నటువంటి భూమిని చేరినప్పుడు ఐస్కాంత తత్వం అద్వితీయంగా పనిచేస్తుంది కాబట్టి ఆ ఇస్కాంత తత్వరీత్యా కూడాను కార్తీక మాస స్నానాలు అద్వితీయమైనటువంటి ఆరోగ్య ప్రభావాన్ని మనకు ప్రసరింపచేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి నదీ స్నానం ఆచరించే ప్రతి ఒక్కరూ కూడాను వాలుగా అంటే ప్రవాహానికి వాలుగా నిలబడి కార్తీక దామోదరాయన మహా తులారాసింగతే మధ్య అనే శ్లోకాన్ని చదువుతూ కార్తీక దామోదరుని మనసారా స్మరిస్తూ స్నానాన్ని ఆచరించాలి నది ఒడ్డుకు రాగానే మూడు దోసళ్ళ నీరు ఆ నదీ తీర ఒడ్డులో రెండు చేతులతో పోసి నమస్కారం చేయాలి అలాగే సూర్యభగవానికి తర్పణం కూడా చేయాలి ఈ కార్తీక మాసంలో నదీ తీరంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను తడి బట్టలతో ఎవరూ కూడా దీపారాధన ఆచరించకూడదు స్త్రీలు కూడాను తడి బట్టలతో దీపారాధన చేయరాదు చేసినటువంటి పుణ్యం కాస్త పోయి పాపం వస్తుంది అంతేకాకుండా నదీ తీర ప్రాంతాల్లోని బ్రాహ్మణులకు కానీ వేద పండితులకు కానీ తోచిన చందంగా గనక దానాదులు గనక ఇచ్చినట్లయితే అద్వితీయమైనటువంటి అభివృద్ధి మీ జీవితానికి కలుగుతుంది సుమ అని చెప్పవచ్చు కార్తీక మాసంలో చేసేటువంటి స్నానాలు ఒక దివ్యవంతమైన అమృత తత్వాన్ని మానవుడికి ప్రసరింపచేస్తాయి కాబట్టి నదీ తీరంలో స్నానం ఆచరించడం అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అది కుదరని వాళ్ళు బావి వద్ద కూడా స్నానం చేయవచ్చు అది కూడా కుదరని వాళ్ళు ఇంటి వద్ద బోరింగ్ పంపు ఉపయోగించి చన్నీటి స్నానం ఆచరించాలి అనారోగ్యవంతులు గోరువెచ్చని నీటితో స్నానం ఆచరించడంలో తప్పు లేదు శ్రీ కార్తీక తామోదరాయణ మహా అనేటువంటి మంత్రాన్ని మాత్రం ఆ స్వామిని తలుచుకుంటూ స్నానం ఆచరించినట్లయితే అనిర్వచనీయమైనటువంటి ప్రభావం మీ శరీరానికి వచ్చి తీరుతుంది సుమా ఇవి ఆచరించి ధన్యులవుతారు కదూ ప్రతి ఒక్కరూ శ్రీకాతికమోరాయనమ సర్వే జనా సుఖినో బు